పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య నడుస్తున్నటువంటి వివాదం బాగా ముదురుతున్నట్లుగా కనిపిస్తుంది. ఫస్ట్ ఇది ఇద్దరు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమాల్లో నడిచినటువంటి వారు ఇప్పుడు ఏకంగా రాజకీయ రంగు పులుముకున్నటువంటి పరిస్థితి. అటు అల్లు అర్జున్కి వైసీపీ తరపు నుంచి ఎవరు సపోర్ట్ చేయనప్పటికీ కూడా ఇటు జనసేన నుంచి మాత్రం వరుసబెట్టి జనసేన నేతలు కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేకి సపోర్టుగా అల్లు అర్జున్ ప్రచారం చేయటం, అప్పుడు చేసినటువంటి కామెంట్లే దీనికి దారితీసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ పెట్టడం, తర్వాత దాన్ని రిమూవ్ చేయటం, ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది అనుకున్నా కూడా మరలా వివాదం రాజుకున్నటువంటి పరిస్థితి. మొన్న బొలశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు, ఈరోజు రమేష్ హనుమాన్ జంక్షన్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించడం జరిగింది. అల్లు అర్జున్ కనీసం హీరోకి అర్హత లేనటువంటి వ్యక్తిని, హీరో కాదు కమెడియన్కి కూడా అర్హత లేనటువంటి వ్యక్తిని, కేవలం చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ దయ వల్ల హీరోగా అవకాశాలు వచ్చి హీరో అవ్వటం జరిగిందని, లేదంటే ఆ అవకాశమే లేదని, అటు అల్లు అరవింద్ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ ఎవరికి కనీసం పిల్లికి భిక్షం పెట్టేటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు కూడా కాదని, చిరంజీవి చాలా సహృదయుడని, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటివి పెట్టి ఎంతో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అలాంటి వ్యక్తి మీద, అలాంటి చిరంజీవి మీద నేరుగా వ్యాఖ్యలు చేయిపోయినప్పటికీ కూడా అలాంటి మెగా కుటుంబం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెట్టడం ఇవి తగదని, త్వరలోనే అల్లు అర్జున్, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే తప్ప తను చేసినటువంటి పాపం పోదు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే సెప్టెంబర్లో నీ సినిమా రిలీజ్ కాబోతుంది కదా, అది ఈ నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తాము, కనీసం నీ సినిమాకి ఫ్లెక్సీలు కట్టే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.